హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ చూసారు కదా సన్సెట్ సో చాలా బాగుంది వ్యూ అయితే మా విలేజ్ నుంచి సన్సెట్ వ్యూ సో ఈరోజు మనం చార్కోల్ యూజ్ చేసి రైస్ ప్రిపరేషన్ చేసుకోబోతున్నాం చూసారు కదా చార్కోల్ ఏ విధంగా బాగా అంటుకుంటుందో కొద్దిగా మనం నిప్పు వేయగానే మెయిన్ చార్కోల్తో మనం రైస్ ప్రిపరేషన్ చేయాలంటే కింద ఉంది కదా ఇలాంటి పొయ్యి మనం తీసుకోవాలి సో ఇలాంటి పొయ్యి అంటే కింద హోల్ ఉంటుంది పైన ఏమో ఓవెల్ లో ఉంటుందనమాట ఇది గాలి ఏ డైరెక్షన్ లో వస్తుందో దానికి ఆ హోల్ ఉండేలాగా పెట్టాలి చూసారు కదా మనం ఎసురు అంటాం అంటే వాటర్ పెట్టిన కొద్దిసేపటికే బాయిల్ అయిపోతుంది మనకు చాలా మంది అనుకోవచ్చు అక్కడ ఏం పెద్దగా ఏమి ఫ్లేమ్ రాలేదు కదా అని చెప్పి కాకపోతే ఆ హీట్కి ఉంటుంది చూసారా ఆ చార్కోల్ హీట్కి రైస్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఓన్లీ ఇక్కడ మనకు గాలి మీదే డిపెండ్ అవుతుంది అనమాట సో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఆ హోల్లో నుంచి గాలి వస్తూ ఉంటే ఆ చార్కోల్ అనేది బాగా అంటుకొని మంచి సెగ వస్తుంది మనం అక్కడ పక్కన అలా తిరుగుతూ ఉంటే కూడా ఆ కాక అంతా పవర్గా ఉంటుంది తర్వాత మనం ఆ రైస్లో రైస్ వేసేసాం కదా రైస్ ప్రిపరేషన్కి చూసారా మనకు వితిన్ టూ మినిట్స్లోనే ఈ విధంగా వచ్చేస్తుంది సో అన్నం బాగా ఉడుకుతూ ఉంది తర్వాత మనకు అన్నం చూసినట్లయితే ఇక కొద్దిసేపటికే బాగా ఉడికిపోయి ఉంటుంది సో నార్మల్గా కట్టెల పొయ్యి కంటే కూడా కట్టెల పొయ్యి లేదంటే అన్నం పొంగిపోవడం పక్కనంతా పొయ్యి ఆరిపోవడం అలా అంత జరుగుతుంది అదే కనుక చార్కోల్తో కనైతే మనకు ఈజీగా ఉడికిపోతుంది కదా చాలా ఈజీగా ఉడికిపోతుంది కొంచెం ఒక టూ మినిట్స్ ఉంటే ఈజీగా ఉడికిపోతుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయింది సో ఒక్కసారి ట్రై చేద్దాం ఉడికిందా లేదా అనేది సో నార్మల్గా అయితే నాకు జస్ట్ అన్నం వెతుకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కొంచెం ఇరబడినట్లు ఉంటుంది అనమాట అప్పుడు మనం అన్నం ఈ విధంగా వంచుకోవాలి సో వంచుకునేది నేను చాలాసార్లు చూపించాను ఇది మనం గంజి సపరేట్ చేయాలంటే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ పైన గంజంతా వంచేద్దాం అని అనుకున్నాను కానీ మొత్తం రైస్ ఫుల్గా ఉండడం వల్ల అలా వీలవ్వలేదు కానీ నేను ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా మీరు చేసినట్లయితే గంజి అనేది నీట్గా మనకు డ్రై డ్రై అయిపోతుంది రైస్లో లేకుండా కానీ ఇలా చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఒకేసారి ఆ ప్లేట్ పెట్టి ఈ విధంగా వంచినప్పుడు ఒకేసారి వంచేయకూడదు ఒకేసారి వంచినట్లయితే మొత్తం కూడా గంజి మన చేతులపైకి వచ్చేస్తుంది చేతులు కాలిపోతాయి సో స్లోగా స్లోగా మనం డౌన్ చేసుకుంటూ వచ్చి తర్వాత మనం వీడియోలో చూపిన విధంగా పెట్టాలి మీకు రైస్ వండడం కూడా నేను ఆల్రెడీ చూపించాను కానీ ఇప్పుడు మనం చార్కోల్ యూస్ చేసి రైస్ ప్రిపరేషన్ చూపించాం సో ఈ విధంగా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా ఉంచేసిన తర్వాత మొత్తం కూడా మనకు గంజి వేరైపోతుంది సో ఈ గంజితో రకరకాలుగా సమ్మర్కి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనం సో గంజి అన్నంలో పోసుకోవచ్చు లేదా ఉప్పు వేసుకుని తాగొచ్చు లేదా సూప్ చేసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను వన్ బై వన్ మీకు చూపిస్తాను ఒక్కొక్క వీడియోలో యాడ్ చేస్తాను సో ఇప్పుడు ఏంటంటే రైస్ రెడీ అయిపోయింది కాబట్టి ఆ పొయ్యి మీదే మా సిస్టర్ అయితే పాలు కూడా పెట్టేసింది అనమాట పాలు ఏంటంటే పొంగకుండా ఎర్రగా కాగుతాయంట దీని మీద పెట్టినట్లయితే అదే మనం గ్యాస్ మీద అయినా కూడా సిమ్ లో పెట్టుకోవాలి చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది దీనిలో అయితే ఈజీగా అయిపోతుంది చూసారు కదా రైస్ బాగా పొడి పొడిగా వచ్చేసింది ఈజీగా సో ఈ మొత్తం ప్రిపరేషన్ కూడా తక్కువ టైంలోనే మనం ఈజీగా రైస్ ప్రిపేర్ చేసుకున్నాం ఇదనమాట చారు చారుకోల్ తో రైస్ థ్యాంక్ యూ